ఈ మధ్య సోషల్ మీడియాలో అండ్ టీవీ ఛానల్లో మనం ఎక్కువగా వింటున్న పేరు రేవ్ పార్టీ. కొన్ని రోజుల క్రింద కొంతమంది సినీ ప్రముఖులు రేవ్ పార్టీలో దొరికి న్యూస్లో హల్చల్ చేశారు. అది మరవక ముందే ఇప్పుడు మన తెలంగాణలో ఇంకో రేవ్ పార్టీ న్యూస్ బయటకు వచ్చింది. అయితే రీసెంట్గా వచ్చిన ఈ రేవ్ పార్టీ న్యూస్ పైన రెండు వర్షన్లు ఉన్నాయి. ఒకటి, మీడియాలోని ఒక సెక్షన్ కేటీఆర్ గారి బావమరిది రాజ్ పాకల గారి ఫామ్ హౌస్లో జరిగిన పార్టీని రేవ్ పార్టీగా చెప్తున్నారు. రెండో వైపు స్వయంగా కేటీఆర్ గారే మీడియా ముందుకు వచ్చి అది రేవ్ పార్టీ కాదు, ఫ్యామిలీ పార్టీ అని చాలా క్లియర్గా చెప్తున్నారు. అయితే ఇందులో ఏది నిజం? కేటీఆర్ గారి బావమరిది ఫామ్ హౌస్లో జరిగిన ఈ ఈవెంట్ రేవ్ పార్టీనా ఫ్యామిలీ పార్టీనా? పోలీసులు ఆ ఫామ్ హౌస్ మొత్తాన్ని సెర్చ్ చేసినప్పుడు వాళ్ళకు అక్కడ ఏం దొరికాయి? ఇలాంటి అనేక విషయాల్ని మనం ఈ వీడియోలో చాలా క్లియర్గా తెలుసుకోబోతున్నాం. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, మీకు చాలా విషయాలు తెలుస్తాయి. ముందుగా మనం అసలు ఈ స్టోరీ మొత్తం ఎక్కడ మొదలైందో క్లియర్గా తెలుసుకుందాం. ఇక్కడ కనిపిస్తున్న ఈ వ్యక్తి పేరు రాజ్ పాకాల. ఇతను స్వయంగా కేటీఆర్ గారి బావమరిది. ఇతనికి రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం జానవాడ పరిధిలో 8 ఎకరాల ఫామ్ హౌస్ ఉంది. ఈ రాజ్ పాకాల అనే వ్యక్తి ఒక బిజినెస్ మ్యాన్. ఇతనికి 2 సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నట్టుగా మీడియా చెప్తుంది. అయితే ఇతను వీక్ అంతా రకరకాల పనుల్లో బిజీగా ఉంటాడు కాబట్టి వీకెండ్స్లో తన ఫామ్ హౌస్లో అప్పుడప్పుడు ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో రిలాక్స్ అవ్వడానికి ఈవెంట్స్లో పార్టీలు చేసుకుంటూ ఉంటాడు. అయితే మొన్న శనివారం అక్టోబర్ 26 రాత్రి 10:30 ఆ ఫామ్ హౌస్ నుంచి భారీ శబ్దాలు రావడం, పెద్ద పెద్దగా మ్యూజిక్ సౌండ్ రావడంతో చుట్టుపక్కల వాళ్ళు పోలీసులకు కాల్ చేసి కంప్లైంట్ చేశారు. అయితే పోలీసులకు కాల్ చేసిన వాళ్ళు ఈ ఫామ్ హౌస్లో ఏదో రేవ్ పార్టీ జరుగుతుంది అన్నట్టుగా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. దాంతో వెంటనే పోలీసులు అలర్ట్ అయి రాత్రి 11:30 సమయంలో ఆ ఫామ్ హౌస్కి చేరుకున్నారు. పోలీసులు అక్కడికి వెళ్లేసరికి ఆ ఫామ్ హౌస్లో పెద్దవాళ్ళు ఉన్నారు, పిల్లలు కూడా ఉన్నారు. పోలీస్ రిపోర్ట్ ప్రకారం 22 మంది పురుషులు, 18 మంది మహిళలు, 5 పిల్లలు ఉన్నారు. పోలీసులు ఆ ప్రాంతం మొత్తాన్ని సెర్చ్ చేస్తే వాళ్లకు కొన్ని ప్లేయింగ్ కార్డ్స్ అండ్ క్యాసినో కాయిన్స్ దొరికాయి. అది పెద్ద విషయం కాదు. ఫ్యామిలీస్ ఫన్ కోసం ఈ గేమ్స్ని ఇంట్లో కూడా ఆడుతూ ఉంటారు. వాటితో పాటు పోలీస్ రిపోర్ట్ ప్రకారం అక్కడ 12 ఫారెన్ లిక్కర్ బాటిల్స్, అలాగే వేరే రాష్ట్రానికి చెందిన నాన్ డ్యూటీ లిక్కర్ బాటిల్స్, 11 బీర్ బాటిల్స్ దొరికాయి. అయితే పోలీసులకు ఎందుకు అనుమానం వచ్చి అక్కడ ఉన్న వాళ్ళందరికీ నార్కోటిక్ టెస్టులు చేయాలి అనుకున్నారు. అంటే వాళ్ళు డ్రగ్స్ తీసుకున్నారా లేదా అని టెస్ట్ చేద్దాం అనుకున్నారు. కానీ అక్కడ ఉంది ఫ్యామిలీస్ కాబట్టి వాళ్ళు దానికి అంగీకరించలేదు. ముందు మహిళలు అంగీకరించలేదు, ఆ తర్వాత పురుషులు కూడా అంగీకరించపోయేసరికి పోలీసులు పురుషుల్ని బెదిరించి వాళ్ళందరికీ ర్యాపిడ్ డ్రగ్ టెస్ట్ చేశారు. ఈ టెస్టులో ఎవరు కూడా డ్రగ్స్ తీసుకున్నట్టు రాలేదు, ఒక్కరు తప్ప. నేను ఈ విషయాల్ని మీడియాలో వచ్చిన పోలీస్ రిపోర్ట్ ప్రకారం చెప్తున్నాను. రాజ్ పాకాల గారికి ఒక ఫ్రెండ్ ఉన్నాడు, అతని పేరు విజయ్ మధురి. ఇతను కూడా మంచి బిజినెస్ మ్యాన్ అండ్ ఇతను ఒక కంపెనీకి సీఈఓగా పనిచేస్తున్నాడు. అయితే పోలీసుల ర్యాపిడ్ డ్రగ్ టెస్ట్లో ఇతను కొకెయిన్ తీసుకున్నట్టుగా తెలిసింది. వెంటనే ఇతన్ని ఉస్మానియా హాస్పిటల్ తరలించి బ్లడ్ శాంపిల్ తీసుకుని ఆ విషయాన్ని కన్ఫర్మ్ కూడా చేసినట్టుగా పోలీసులు చెప్తున్నారు. మొత్తంగా ఇది మీడియా ప్రకారం ఈ రాజ్ పాకాల గారి ఫామ్ హౌస్లో జరిగిన విషయాలు. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏమిటంటే రాజ్ పాకాల గారి వయసు 50 సంవత్సరాలు, విజయ్ మధురి గారి వయసు 55 సంవత్సరాలు. వీళ్ళు మరీ యంగేం కాదు, ఆల్రెడీ ఫ్యామిలీతో సెటిల్ అయిన వ్యక్తులు. ఇక దీనిపై స్పందిస్తూ కేటీఆర్ గారు ఏం చెప్పారో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ విషయం మీడియాలోకి రాగానే కేటీఆర్ గారు మీడియా ముందుకు వచ్చి ఆ ఫామ్ హౌస్లో జరిగింది రేవ్ పార్టీ కాదు, ఫ్యామిలీ పార్టీ, అక్కడ స్వయంగా నా కుటుంబకులే ఉన్నారు, మా అత్తమ్మ ఆ పార్టీలో ఉన్నారు అండ్ చిన్నపిల్లలు కూడా ఉన్నారు అని చెప్పారు. ఇక్కడ కేటీఆర్ గారి వర్షన్ ఏమిటంటే తన బావమరిది రాజ్ పాకాల రీసెంట్గా 15 రోజుల క్రితం ఆ ప్రాంతంలో కొత్త ఇల్లు కట్టుకుని గృహప్రవేశం చేశాడు. ఆ సందర్భంగానే కుటుంబ సభ్యులతో అక్కడ ఫ్యామిలీ పార్టీ జరిగింది అని చెప్పారు. ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే పోలీసులు ఆ ప్రాంతం మొత్తాన్ని సెర్చ్ చేసినప్పుడు వాళ్లకు అక్కడ ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నట్టుగా ఎవిడెన్స్ దొరకలేదు. కేవలం ఈ విజయ్ అనే వ్యక్తి డ్రగ్స్ తీసుకున్నారు అన్నట్టుగా కన్ఫర్మ్ అయింది. అయితే ఈ వ్యక్తి ఆ ఫామ్ హౌస్లోనే ఆ డ్రగ్స్ని తీసుకున్నాడా లేదా అంతకుముందే తీసుకున్నాడా అన్నది మనకు కన్ఫర్మ్గా తెలియదు. అయితే ఈ విషయంపై స్పందిస్తూ స్వయంగానే ఈ విజయ్ మధురి అనే వ్యక్తి, నేను రీసెంట్గానే విదేశాలకు వెళ్ళి వచ్చాను, దానికి సంబంధించిన అన్ని ఆధారాలు నా దగ్గర ఉన్నాయి, ఇండియాలో నేను ఎటువంటి ఇల్లీగల్ పదార్థాలు సేవించలేదు అని చాలా క్లియర్గా తన ఒక వీడియోలో చెప్పారు. అలాగే ఈ రాజ్ పాకాల అనే వ్యక్తి నా మిత్రుడు, తను నన్ను ఇన్వైట్ చేస్తేనే నా కుటుంబంతో సహా నేను ఆ ఈవెంట్కి వెళ్ళాను,
ఆ ఈవెంట్లో చిన్నపిల్లలు మహిళలతో పాటు వృద్ధులు కూడా ఉన్నారు. అలాంటి ఒక ఫ్యామిలీ గ్యాదరింగ్ని రేవ్ పార్టీ అనడం మాకు చాలా బాధను కలిగించింది అంటూ ఒక వీడియో రిలీజ్ చేశాడు. ఇతను ఇచ్చిన ఈ స్టేట్మెంట్లో ఒక ఇంపార్టెంట్ విషయం దాగి ఉంది. అదేంటంటే రీసెంట్గా ఇతను విదేశాలకు వెళ్ళాడు అండ్ ఇండియాలో అతను ఎక్కడ కూడా ఇల్లీగల్ పదార్థాలు సేవించలేదు అని చెప్పాడు. మరి అలాంటప్పుడు ఇతను బయట దేశంలో ఆ డ్రగ్స్ని తీసుకుని ఉంటాడా? ఆ విషయం మనకు తెలియదు. కాకపోతే పోలీసులు తమ రిపోర్ట్లో ఈ వ్యక్తి డ్రగ్స్ తీసుకున్నాడు అన్నట్టుగా చెప్తున్నారు. మొత్తంగా ఇవి కేటీఆర్ గారి బావమరిది ఫామ్ హౌస్లో జరిగిన ఈవెంట్కి సంబంధించి ఇప్పటి వరకు వచ్చిన అప్డేట్స్. ఈ పూర్తి ఇన్సిడెంట్ పైన నా ఒపీనియన్ ఏంటి అంటే, నాకు తెలిసి అక్కడ జరిగింది ఒక ఫ్యామిలీ పార్టీ. మన తెలంగాణలో ఫ్యామిలీ పార్టీ అంటే ఖచ్చితంగా ఆల్కహాల్ తీసుకుంటారు. మరి వీళ్ళు అక్కడ తీసుకుంటున్న ఆల్కహాల్ లీగలా ఇల్లీగలా మనకు తెలియదు. కాకపోతే పోలీసుల సర్చింగ్లో వాళ్లకు లిక్కర్ బాటిల్స్ చాలా దొరికాయి. ఎలాంటి ఇల్లీగల్ సబ్స్టెన్స్ దొరకలేదు అండ్ అక్కడ ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నట్టుగా ఎటువంటి ఎవిడెన్స్ లేవు. బట్ అక్కడ ఉన్న ఫ్యామిలీస్ అన్నీ మన తెలంగాణలో టాప్ రాజకీయ నాయకుల ఫ్యామిలీస్ కాబట్టి వాళ్ళ అపోజిషన్ పార్టీలు వాళ్ళంటే పడని వాళ్ళు రకరకాల న్యూస్లు స్ప్రెడ్ చేయడం కామన్. కానీ ఆ పార్టీలో చిన్నపిల్లలు వృద్ధులు ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఉన్నారు అనే విషయం కన్ఫర్మ్గా తెలుస్తున్నప్పుడు ఆ కంప్లీట్ పార్టీని రేవ్ పార్టీ అని పిలవడం చాలా దారుణం. ఎందుకంటే రేవ్ పార్టీ అనేది కంప్లీట్ డిఫరెంట్. ఈ రేవ్ పార్టీస్లో అతి నీచమైన పనులు జరుగుతాయి. వాటి నేను మీకు ఎక్స్ప్లెయిన్ కూడా చేయలేను. ఇక్కడ కేటీఆర్ గారు మీడియా ముందుకు వచ్చి ఈ విధంగా కూడా చెప్పారు, రాజకీయంగా మమ్మల్ని ఎదుర్కోవడం కుదరకనే మా ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నారు అని. బహుశా ఈయన చెప్పిన విషయం కూడా వాస్తవమే కావచ్చు. ఎందుకంటే ప్రజెంట్ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కేసీఆర్ గారికి పాత గొడవలు చాలానే ఉన్నాయి. ఈ హోల్ ఇన్సిడెంట్ గురించి మీరేమనుకుంటున్నారు? నిజంగా కేటీఆర్ గారి బావమరిది ఫామ్ హౌస్లో జరిగింది రేవ్ పార్టీయా, లేదా అది కేవలం ఒక ఫ్యామిలీ పార్టీ మాత్రమే కానీ దానిపై ఇతర పార్టీలు రాజకీయం చేస్తున్నాయా? ఈ మధ్య మన తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాల్ని కుటుంబాలపైన కుటుంబ సభ్యులపైన కూడా చేస్తున్నారు. రాజకీయాలతో సంబంధం లేని ఫ్యామిలీ మెంబర్స్ని కూడా ఈ గొడవల్లోకి లాగుతున్నారు. అలా చేయడం అస్సలు కరెక్ట్ కాదు. దీనిపై మీ ఒపీనియన్ ఏంటి? మీ ఆలోచనల్ని కింద కామెంట్లో చెప్పండి. మొత్తంగా ఇవి ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోను లైక్ చేయండి. ఈ వీడియోకి నేను మీకు ఇచ్చే లైక్స్ టార్గెట్ 5000 లైక్స్. చాలా ఈజీ, సింపుల్గా చేసేయండి. మీరు కొట్టే లైక్స్కి కింద ఉన్న లైక్ బటన్ పగిలిపోవాలి. అండ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయొచ్చు కదా. ఇది మీకు కంప్లీట్లీ ఫ్రీ, కానీ మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్లా ఉంటుంది. కాబట్టి వీడియోను లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అండర్ దెన్ జై హింద్.